हाई अंडी अंदर की वेलकम टू संजय होम मेड वीडियो आड़वांदरू फैमिल तो इंटर नीट चाल अवसर रोजू क्लीन कुदरकोना कहींसम वारासार इंटर क्लीन इनदना पेदना इंद्रभवन उंटी नैन वारासारी एला क्लीन चुस्को योजु वीडियो षेर चाहा మనం నిద్ర లేవగానే బెడ్ ను సెట్ చేసుకోవడం అనేది చాలా మంచి అలవాటు. ముందుగా మనం వారానికి ఒకసారైనా బెడ్ షీట్ ని చేంజ్ చేసుకోవాలి. బెడ్ షీట్ ని చేంజ్ చేస్తే మన బెడ్రూమ్ అంతా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎడ్జెస్ట్ లో ఇలా వేలాడుతూ ఉంటే చూడడానికి అంత నీట్ గా ఉండదు. అందుకని చెప్పి ఎడ్జెస్ట్ ని ఇలా ముడివేసేసుకొని బెడ్ కిందకి మడిచేస్తే మనకి బెడ్ చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇలా మడిచినా ఇంకా మనకి నీట్ గా కనిపించకపోతే మనం యూస్ చేసే దువ్వెన తీసుకొని ఇలా చేసుకుంటే మనకి బెడ్ షీట్ అంతా బెడ్ కిందకి వెళ్ళిపోతుంది. బెడ్ చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. చూడండి, మన బెడ్రూమ్ లోకి వెళ్ళగానే మనకి కనిపించేది బెడ్. బెడ్ నీట్ గా ఉంటే బెడ్రూమ్ అంతా నాకైతే నీటిగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం లివింగ్ ఏరియాలో ఎక్కువగా యూస్ చేసే టీవీ, మనం డైలీ తుడుచుకున్నా ఎంతో కొంత దుమ్ము ఉంటూనే ఉంటుంది. అందుకని చెప్పి టీవీని వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. అలాగే టీవీ పక్కన ఉన్న ఎక్సెస్ ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసుకొని ఆ ప్లేస్ని కూడా క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, తర్వాత సర్దుకునే పని ఉండదు. అలాగే టీవీ ఏరియాని మొత్తాన్ని ఇలా కనీసం వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. అలాగే సౌండ్ సిస్టమ్ని కూడా రోజు క్లీన్ చేయడం వీలు కాకపోయినా ఇలా వారానికి ఒకసారైనా అన్నింటితో పాటు క్లీన్ చేసేసుకోవాలి. ఆ టేబుల్ కిందే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి తీసేసుకొని ఆ ప్లేస్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ వాటిని సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసే టీవీ రిమోట్, అలాగే మిగిలిన రిమోట్స్ని కూడా బటన్స్కి డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి దుడుక్కుంటే డస్ట్ క్లీన్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇల్లుని కూడా నేను డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈ మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ అయిన వెంటనే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఒకసారి లంచ్కి ఒకసారి కాకుండా రెండింటికి కలిపి ఒకేసారి ఆనియన్స్ అన్ని ఇలా పైలేయర్ని తీసేసుకున్నాను. వీటన్నింటినీ పడేయకుండా ఇలా గిన్నెలో వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ అన్నింటినీ కట్ చేసేసుకొని కర్రీలోకి టొమాటోస్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వేస్ట్ ఉంది కదా, ముందుగా కట్ చేసినవి నేను డైలీ ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకుంటాను. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఊతప్పం వేస్తున్నానండి. ఇడ్లీ పిండిని ఒకరోజు ఆడపెట్టుకుంటే ఆ ఇడ్లీ బ్యాటర్ మాకు 3 రోజులు వచ్చేస్తుంది. ఒకరోజు ఇడ్లీలా వేసుకుంటాను, ఒకరోజు ఉత్తప్పంలో వేసుకుంటాను, ఇంకొక రోజు పునుగుల్లో వేసుకుంటాను. ఇప్పుడు ఇందాక మనం కర్రీ కోసం అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం కలిపి ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్ని తురుము పెట్టుకున్నాను, ఆ క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న టమాటోస్ని కూడా కర్రీ కోసం కట్ చేసుకున్నాను, దాంట్లోంచి కొన్ని తీసుకొని యాడ్ చేసుకుంటాను. మనకి క్లీనింగ్ డే ఉన్నప్పుడు టైం టేబుల్ని సెట్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే టైం సెట్ చేసుకోకపోతే మన క్లీనింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకునేవి, అలాగే మార్నింగ్ లేచిన వెంటనే ప్రిపేర్ చేసుకునేవి ముందు రోజే అన్నీ ఒక ప్లాన్ చేసుకొని ఉంచుకుంటే మనకి పని చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఊతప్పం మీద కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను.
ఇక్కడ ఉత్తప్పం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను. అలాగే నేను ఇన్స్టెంట్ చట్నీ ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడని వల్ల ఉంటే చూడండి. ఆ చట్నీని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. ఇలాంటప్పుడు మనకి చట్నీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఒక గిన్నెలో కుంకుడుకాయలను వేసుకుంటున్నాను. ఈరోజు మొత్తం క్లీనింగ్ సెక్షన్ ఉంది కాబట్టి మార్నింగే వీటిని నానబెట్టేసుకుంటున్నాను. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను కుంకుడుకాయలని. ఇవి ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. మన క్లీనింగ్ డే ఉందని తెలుసు కాబట్టి నేను ముందు రోజే బట్టల్ని వాషింగ్కి వేసేస్తాను. ఇలా ప్రింట్ ఉన్నవి తిరిగేసి వేసుకోవాలి, లేదంటే ఆ ప్రింట్ అంతా పోతుంది, లేదంటే హ్యాండ్ వాష్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు లిక్విడ్ వేసేసుకుంటున్నాను వాషింగ్ కోసం. క్లోత్స్కి సరిపడా లిక్విడ్ని వేసేసుకుంటున్నాను. ఇక డిటర్జెంట్ బాక్స్లోనే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఈ డిటర్జెంట్ బాక్స్ని తీసుకొని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. అలాగే వాషింగ్ మిషన్లో తీసిన బట్టలన్నీ ఇలా కొంచెం ఎండ తగిలేలా ఆరవేసుకుంటాను. వాషింగ్ మిషన్ని డైలీ క్లీన్ చేయకపోయినా కనీసం వారానికి ఒకసారైనా ఇలా టాప్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే వాషింగ్కి వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసి ఉంచేయకుండా లోపల ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు డోర్ని ఓపెన్ చేసి ఉంచేసుకుంటాను. అప్పుడు వాషింగ్ మిషన్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక వేస్ట్ బాటిల్ ఉంటూనే ఉంటుంది కదా, మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి మనం యూజ్ చేయని వాటికి క్లీనింగ్కి యూజ్ చేసేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ పైన ఉన్న కవర్ని మొత్తం రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా కుంకుడుకాయలు, ఇవి బాగా నానిపోయాయి. వీటి నుంచి వేడి నీళ్ళు వేసాం కాబట్టి రసం ఈజీగా వచ్చేస్తుంది. వీటిని ఒకసారి ఇలా ఆనేసుకుంటే మీకు రసం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని, ఈరోజు మొత్తం క్లీనింగ్ డే కాబట్టి నేను ఇదంతా యూజ్ చేసుకుంటాను. కుంకుడుకాయ రసం చాలా యూజ్ అవుతుందండి మన క్లీనింగ్ డే ఉన్నప్పుడు. మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మన ప్లాస్టిక్ బాటిల్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ కుంకుడుకాయ రసాన్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మనకి బోల్డ్ అంత నురుగు వచ్చేస్తుంది కదా. ఈ కుంకుడుకాయ రసం నాకు ఈ 2 బాటిల్ నిండా వచ్చింది, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని క్లీన్ చేసుకోవాలి. స్టవ్ టాప్ మొత్తం నీట్గానే ఉంటుంది కానీ మనం యూజ్ చేసే స్టవ్ దగ్గర ఏదో ఒకటి వెలుగుతూ ఉంటుంది కదా, అవి మాత్రం అంత నీట్గా ఉండవు. అందుకని కనీసం వారానికి ఒకసారైనా వాటిని క్లీన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను స్టోర్ చేసుకున్న కుంకుడుకాయ రసాన్ని కొంచెం గిన్నెలో వేసుకున్నాను. వీటితో ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇలా వాష్ చేసుకుంటున్నాను. స్టవ్ కొంచెం నీట్గానే ఉంది కాబట్టి నేను ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఒకవేళ స్టవ్ బాగా మురిగ్గా ఉంటే, నేను ఇంతకుముందు చిట్కాలు చెప్పినప్పుడు చెప్పాను కదండి కిచెన్ టిప్స్లో, కొంచెం బేకింగ్ సోడా కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నేను స్టవ్ని అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ టాప్ను మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సేమ్ అదే కుంకుడుకాయ రసంతో. మనకి క్లీన్ చేసాక చూడండి, చూసారా ఎంత నీట్గా ఉందో స్టవ్, అద్దంలా ఉంది కదా. మన కుంకుడుకాయ రసం అంత బాగా పనిచేస్తుంది. అలాగే స్టవ్ టాప్ ఇంకా ఆరలేదు, మీకు చూపించడం కోసం వీడియో తీశాను. ఆరిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. మనం 100,000 పెట్టి లిక్విడ్స్ అవి కొనే కంటే ఇలా కుంకుడుకాయ రసాన్ని ఒకసారి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం చక్కగా క్లీనింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం, ఈరోజు ఇంటిని క్లీన్ చేస్తామని ముందే తెలుసు కాబట్టి ముందు రోజు రాత్రి ఇలా మునక్కాయల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇందాక టమాటాలను కట్ చేశాను కదా, మిగిలిన టమాటాలను అప్పుడే యూజ్ చేయను అని అనిపిస్తే ఆ టమాటాలను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటాను. వాటిని మనకి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుంటాను. మనకి టమాటాలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అలాగే పాడైపోతున్నాయి అన్నప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని వీటిలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి కర్రీస్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు టమాటాను వేసుకోవాలనుకున్నప్పుడు వీటిని తీసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను, వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న మునక్కాయలు తీసుకున్నాను, వీటిని జస్ట్ వాష్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మునక్కాయల్లోకి కలుపు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మునక్కాయలను ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలి. మునక్కాయలు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కదా, టమాటాలని యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని టమాటాలని మగ్గించుకుంటాను. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కారంను వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కర్రీ ఉడుకుతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లంచ్ని సర్వ్ చేసేసుకుంటాను. లంచ్ అయిన తర్వాత మేము భోజనం చేసే టేబుల్ చూడండి, వారానికి ఎలా ఉందో దీని పరిస్థితి. ఇప్పుడు ఈ టేబుల్ని క్లీన్ చేసుకోవడానికి వాటర్లో కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కుంకుడుకాయ రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఒక క్లాత్ని తీసుకొని ఇప్పుడు టేబుల్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను. లంచ్ చేసేటప్పుడు వచ్చళ్ళు ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా టేబుల్ మీద, మనం డైలీ క్లీన్ చేసుకున్నా అవి జుట్టుగానే కనిపిస్తాయి. ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే మన టేబుల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఒక టేబుల్ క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది. నేను వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నప్పుడు వాటిని అన్నింటినీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసాను కదా, అది కంపోస్ట్లా తయారవుతుంది. వాటిని ఈ మొక్కకు వేస్తాను. చూడండి చక్కగా పూసాయి కదా పువ్వులు. తర్వాత వారానికి ఒకసారి చేసుకునే క్లీనింగ్లో మనం యూజ్ చేసే కోమ్స్ని కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిని నీటిలో వేసేసుకొని కొంచెం మనం స్టోర్ చేసుకున్న బాటిల్లో కుంకుడుకాయ రసాన్ని యాడ్ చేశాను. వీటిని ఒక పావు గంట సేపు నానిస్తే తర్వాత మనం యూజ్ చేసే టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం వారానికి ఒకసారి మనం యూజ్ చేసే దువ్వెలను క్లీన్ చేసుకోవడం కూడా చాలా మంచి అలవాటు. నేను చాలా రోజుల నుంచి సామాన్లు క్లీన్ చేయడానికి కూడా ఈ రసాన్నే వాడుతున్నానండి. చూడండి ఎంత షైనీ కనిపిస్తున్నాయో. మనం రెగ్యులర్గా యూజ్ చేసే డిష్ వాష్ లిక్విడ్ కంటే చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా. మనం సోప్ని యూజ్ చేసినా లిక్విడ్ని యూజ్ చేసినా ఎంతో కొంత మరకలు ఉంటూనే ఉంటాయి. ఈ రసంతో క్లీన్ చేస్తే మాత్రం ఎలాంటి మరకలు ఉండవు. నెక్స్ట్ వారానికి ఒకసారి తడిగుడ్డు పెడుతూ ఉంటాం కదా, దాంట్లో కూడా మనం స్టోర్ చేసుకున్న ఈ రసాన్ని కొంచెం యాడ్ చేశాను. మనం బయట నుంచి కొనుక్కొచ్చే లిక్విడ్స్ ఏమాత్రం పనిచేయవండి, అంత నీట్గా క్లీన్ అవుతుంది ఇల్లు. మాది నార్మల్ ఫ్లోర్ కాబట్టి మీకు క్లియర్గా తెలియకపోవచ్చు, మార్పుల మీద అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం గుమ్మం ముందు ఖచ్చితంగా వారానికి ఒకసారి మ్యాట్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, అది కూడా ఒక మంచి అలవాటు. మనం మార్నింగ్ క్లోత్స్ని వాషింగ్ వేసాం కదా, వాటిని తీసిన తర్వాత వాషింగ్ మిషన్ మీద
కుచ్చుల్లోనూ వేసేస్తూ ఉంటాం కదా. బట్టలు ఆరవేసినవి తీసిన తర్వాత వాటిని మడత పెట్టేసరికి ఎక్కడ లేని లేజినెస్ వచ్చేస్తూ ఉంటుంది అందరికీ జనరల్గా. ఆరిన బట్టలను తీయడం, వాటిని వెంటనే మడత పెట్టి వాటి చోటులో పెట్టుకోవడం అనేది మనకి ఎంతో టైం పట్టదు, ఒక అరగంటలో పని మొత్తం పూర్తయిపోతుంది. కావాలంటే మీరు ఒకసారి టైం సెట్ చేసుకుని పెట్టుకోండి. ఒక అరగంటలో మనకి ఆరవేసిన బట్టలను తీయడం, మడత పెట్టడం, వాటి ప్లేస్లో పెట్టుకోవడం కూడా ఒకేసారి అయిపోతుంది. ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే బట్టలు కాబట్టి నేను నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. మన బట్టలని స్క్వేర్ షేప్లో పెట్టుకుంటే మనకి ప్లేస్ చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు బట్టని మడత పెట్టుకునేటప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో ఉండేలా మడత పెట్టుకోవాలి. అలాగే బెడ్ షీట్లను ఫోల్డ్ చేసుకునేటప్పుడు పిల్లో కవర్స్ని కూడా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే మడత పెట్టిన బట్టలు అన్నిటిని వాటి ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మన ఇంట్లో సాక్స్ ఒకటి ఉండి ఒకటి లేకపోవడం, లేదంటే చిరిగిపోయి పాతవి ఉంటాయి కదా, వాటితో సీలింగ్ ఫ్యాన్ని తుడుచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే ఈ సాక్స్తో మనం అద్దాలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్యాన్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, సాక్స్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. మనం పూజా సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు కుందులు జిడ్డుగా ఉంటాయి కదా, అవి మనం వాష్ చేసుకున్న తర్వాత కూడా అలా జిడ్డుగానే ఉంటాయి. అలా జిడ్డుగా ఉండకుండా ఉండాలంటే వాటిని క్లీన్ చేసుకునే ముందు మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి అసలు జిడ్డు అనేది ఉండదండి. తర్వాత నేనైతే పీతాంబరితో క్లీన్ చేసుకుంటాను. తర్వాత క్లీన్ చేసుకుంటే మనం కుందులకి అసలు జిడ్డు అనేది ఉండదు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయావు, అసలు జిడ్డు అనేది లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎలాగో పండుగలన్నీ వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో షేర్ చేశాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చట్నీ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.